మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా మోడీకి తలలో నాలుకలాగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఏకైక ముఖ్య నాయకులైనటువంటి వెంకయ్య నాయుడు గారు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ఒక ట్రబుల్ షూటర్గా పనిచేశారు. ఇటీవల శరపరంపరగా బీజేపీకి లభించినటువంటి విజయాలు, అదేవిధంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర వ్యవహారాలు, వీటన్నిటిపై ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. వెంకయ్య నాయుడు గారు నమస్కారం. నమస్తే. ప్రధానంగా ఇటీవల మీ శరపరంపరగా బీజేపీ సాధించిన విజయాల పట్ల ముందుగా మీకు శుభాభినందనలు. ధన్యవాదాలు. యూపీకి సంబంధించి ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రి చేయడంలో మీరు ఆశిస్తున్నటువంటి లక్ష్యాలు ఏంటి? ప్రధానంగా ఆయన నియామకం పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది, కొంత వివాదాస్పదమైన వ్యక్తి అంటూ కూడా చాలా మంది విమర్శించారు. వ్యతిరేకించేది ఎవరు? ఆడ 325 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకున్నారు. ఇక్కడ కూర్చొని ఢిల్లీలో బీజేపీ యొక్క యుద్ధాలను జీర్ణం చేసుకోలేక కూర్చొని సంపాదకీయాలు రాసే వాళ్లకు మనం ఏం చేయగలేము? వాళ్ళ ఇష్ట ప్రకారంగా కదా ప్రజాభిమానం ఏంది. ప్రజాభిష్టం ఏంటంటే సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ యొక్క కుల మత గుండా అవినీతి రాజకీయాలతో ప్రజలు విసిగి వేసారిపోయి మార్పు కోరుకున్నారు. ఆ మార్పు మోడీ గారు 2014లో వచ్చి నిలబడ్డప్పుడు మోడీ గారికి జనమంతా ఓటేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు అశేషంగా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఓటేశారు. ఉత్తరప్రదేశ్ యొక్క అభివృద్ధి కేంద్రంతో ముడిపడి ఉంది, అందుకని మోడీ గారితో కలిసి మనం నడవాలి, మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం మంచిగా అనే ఉద్దేశంతో ఒక మాటలో చెప్పాలంటే ఓటేశారు. ఎవరు ఊహించినంత మెజార్టీ వచ్చింది. ఎంపీగా గెలిచిన వాళ్ళని మీరు ముఖ్యమంత్రిగా పంపిస్తున్నారని ఒక అపవాదం కూడా మీ మీద. అపవాదం అంటే ఇంతకుముందు ఎవరు పంపించలేదు ఆ విధంగా, దేశంలో అలాంటి సాంప్రదాయం లేదు. కాంగ్రెస్ అన్నారు కానీ మిమ్మల్ని కూడా అలా ఆయన నుంచి వారసత్వాన్ని కాంగ్రెస్ విమర్శించేది అంటే వారసత్వాన్ని. ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటు, 5 సార్లు ప్రతిసారి రెట్టింపు మెజార్టీతో గెలుస్తూ ఉన్నాడు. అందువల్ల బయట నుంచి దిగుబడి చేసుకున్నారు, వేరే పార్టీ ఇచ్చినోడు కాదు, ఈ పార్టీలో పుట్టాడు, ఈ పార్టీలో పెరిగాడు. ఆయన్ని ఎమ్మెల్యేలు కోరుకున్నారు, పార్టీ దానికి అంగీకరించింది. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఇది చాలా పెద్ద రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అనేక సవాళ్లు ఉన్నాయి, పరిపాలన పూర్తిగా అక్కడ వదుబారిపోయి ఉంది, గూండా రాజ్యం వెళ్తుంది, శాంతి భద్రతలు క్షీణించి ఉన్నాయి, అవినీతి రాజ్యం వెళ్తా ఉంది, అభివృద్ధి పడకెక్కింది. అందుకని దీన్ని బాగా వేగంగా ముందు తీసుకెళ్ళి నాకు ఇద్దరు సహాయకులు కావాలని కోరాడు. నేను అక్కడి నుంచే మా అఖిల భారత అధ్యక్షుడితో మాట్లాడి సంప్రదింపులు జరిపి ఇద్దరు సహాయకులుగా కూడా ఇచ్చాం. అందుకని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యొక్క ఎంపిక, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం వెంట వెంటనే జరిగిపోయి ఉత్తరప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా చాలా మంది అన్నారు ఇది నోట్ల రద్దుకు ప్రజలు ఇచ్చినటువంటి ఆహ్వానము, అది మద్దతు అని అన్నారు. అలా జరిగినట్టయితే పంజాబ్లో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది, స్థానిక అంశాలకు కూడా ప్రభావం ఉంటుంది. ఇక్కడ 15 ఏళ్ల పాటు వేరే ప్రభుత్వం ఉంది, అది అవినీతిమయమై ఉంది, అభివృద్ధికి సున్నా జుట్టింది, అందుకని మార్పు కోరుకున్నారు. ప్లస్ మోడీ గారు, మేము నోట్ల రద్దుని ఎన్నికల అంశం చేయలేము, మేము ప్రతిపక్షాలు చేసే చేస్తే మేము సమాధానం చెప్పాం. అందుకని ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ఉత్తరప్రదేశ్ 6 రాష్ట్రాల పెట్టు 403 మంది శాసనసభ్యులు, సుమారు 80 మంది పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రం, 22 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ట్రం. అందుకని దేశంలో ఉన్న మీడియా అందరూ కూడా ప్రముఖంగా ఎందుకు ఉత్తరప్రదేశ్ గురించి చర్చిస్తున్నారంటే దాని జనాభా ఎక్కువ, దాని పరిణామం ఎక్కువ, దాని నేపథ్యం కూడా మనందరికీ కూడా తెలుసు, ఉత్తరప్రదేశ్ యొక్క ప్రాబల్యం దేశ రాజకీయాలు అంత ఉందో. అందుకని ఉత్తరప్రదేశ్ ప్రజల విజయాన్ని ఘనంగా చెప్పుకుంటున్నాం. యూపీలో చేసినంత కాన్సన్ట్రేషను, అంత ప్రత్యేకమైన దృష్టి పంజాబ్లో పెట్టలేకపోయారు, అది కేవలం ఉత్తరప్రదేశ్ వల్లనే జరిగిందా? కాదు, ఇది ఎవరెవరి మీద దాన్ని దోషాన్ని నెట్టేయడం మా అలవాటు కాదు, ఇద్దరు యొక్క వైఫల్యం అది. కానీ నాయకత్వం ఎవరు? అకాలీదళ నాయకత్వం వస్తుంది, నువ్వు అక్కడ జూనియర్ పార్ట్నర్, అందువల్ల ఫోకస్ చేయడం అనేది క్యాంపెయిన్ ఎంత ఎవరు నాయకుడు అంటే బాదల్ గారి నాయకుడు, ఎవరు నాయకుడు అంటే సుఖబీర్ గారి నాయకుడు అంటారు, కానీ బీజేపీ అని పేరు చెప్పరు. బట్ అది కారణం కాదు, ఇద్దరు కలిసి ప్రభుత్వంలో ఉన్నాం, కలిసి బాధ్యత వహించాల్సి ఉంది, ఆ ప్రజలు కలిసి ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. సార్, మీ మాటల్లో చెప్పినట్టయితే ప్రతిపక్షం యొక్క వీక్నెస్ వల్ల బీజేపీ వైపు ప్రజలు చూశారనుకోవాలా, ఇది మీ సొంత బలం అని అనుకోవడానికి అవకాశం ఉందా? అవినీతికి, అభివృద్ధి రాహిత్యానికి వ్యతిరేకంగా, సుపరిపాలనకు, నీతివంతమైన పాలనకు, పేద ప్రజలకు అనుకూలమైన విధానాలకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు, ఈ తీర్పు 2 ఇమిడి ఉన్నాయి. ఒక పట్ల వాళ్ళ పట్ల వ్యతిరేకత, వాళ్ళ రాజకీయాల తిరస్కరణ, ఓటు బ్యాంకు రాజకీయాలు, కుల మత రాజకీయాలు, కులం పేరుతో మతం పేరుతో కాంగ్రెస్, సపా, బసపా
ఇన్నేళ్లపాటు ప్రజలను మభిపెట్టాయి. ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కులాన్ని మతాన్ని ధిక్కరించి అంటే దాటి అభివృద్ధికి ఓటేశారు ప్రజలు. సార్, మీరు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మీ ఖాతా తెరిచారు. మణిపూర్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైనటువంటి రాజకీయ పక్షంగా ఎదగడం సామాన్యం కాదు. దీనికి అనుసరించిన వ్యూహం ఏంటి? నేనేమిటి వ్యూహం కాదు, పార్టీని విస్తరించాలి అన్ని ప్రాంతాలకు. దేశంలో కాంగ్రెస్ ముక్త భారతం కావాలి. కాంగ్రెస్ పార్టీ లేకుండా కాదు, కాంగ్రెస్ శాసన ముక్త భారతం కావాలి. బీజేపీని ఒక అఖిల భారత పార్టీగా, పాన్ ఇండియా పార్టీగా విస్తరించాలనేది పార్టీ యొక్క వ్యూహం. బహిరంగ పరిచయం రహస్యం కూడా. మణిపూర్లో కానీ లేకపోతే గోవాలో కానీ మీ పార్టీ కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ సాధించుకుంది, దాన్ని కాదంటలేదు. కానీ అత్యంత పెద్ద పార్టీగా అవతరించిన పార్టీని అధికారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆహ్వానించాలి. దీనిపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. మీరు మీరు చేసింది సబబేనని మీరు సమర్థించుకోవాలి. తప్పనిసరిగా సబబే, ఎందుకంటే ఇన్ని రాజ్యాంగ సూత్రాలను అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి సాంప్రదాయం ఏం చెప్తుందంటే, నువ్వు కూటమిగా పోటీ ఆ సింగిల్గా పోటీ చేసి మెజార్టీ వస్తే నేను పిలవాలా, కూటమిగా పోటీ చేసి మెజార్టీ వస్తే నేను పిలవాలా. ఆ తర్వాత ఏంటంటే రెండు రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరికి మెజార్టీ రానప్పుడు, ఎవరు క్లెయిమ్ చేయనప్పుడు, ఎవరు క్లెయిమ్ చేయనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. ఓకే, ఒకటి. ఇక్కడ గోవాలో మణిపూర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్, ఓటు శాతం తగ్గింది దానికి. వాళ్ళకి 26% వచ్చింది, మాకు 36% వచ్చింది. ఈవెన్ గోవాలో కూడా మాకు 31.5% వచ్చింది. మా మిత్రపక్షంగా ఉండి బయటకు వెళ్ళిపోయిన ఎంజీపీకి 11.5% వచ్చింది, కాంగ్రెస్కి 26% వచ్చింది. అయినప్పుడు ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇక్కడ 17 మంది గోవాలో, అక్కడ 27 మంది ఇక్కడ మణిపూర్లో. అయినా కూడా వాళ్ళు ఆ రెండు రాష్ట్రాల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకొచ్చి గవర్నర్ని కోరల. ఎందుకు? వాళ్ళకి సంఖ్యాబలం లేదు. అందుకని సాంప్రదాయం కేఆర్ నారాయణ గారు స్పష్టంగా చెప్పాడు, సింగిల్ పార్టీనన్నా ఆహ్వానించాలా, కానీ ఇది ఎప్పుడు అనివార్యం కాదు. ఏదన్నా ఇంకో కాంబినేషన్ ముందుకొచ్చి నాకు మెజార్టీ ఉందని కానీ సంతృప్తిపరచగలిగితే, గవర్నర్స్ కాన్ఫరెన్స్, అఖిల భారత గవర్నర్స్ కాన్ఫరెన్స్ స్పష్టంగా చెప్పింది. అలాగే రాష్ట్రపతి గారు కూడా ఆ విధమైన పద్ధతిని అవలంబించాడు. ఇంత ముందు రెండో పార్టీ ముందుకొచ్చింది బీజేపీ, దానికి సంఖ్యాబలం ఉంది. ఆ సంఖ్యాబలం తీసుకెళ్లి గవర్నర్ చూపించింది. అవతల కాంగ్రెస్ దాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పదా? గవర్నర్ పిలిచాడు. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే, మాకు మెజార్టీ లేదు, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మేము ముందుకు రాము, కానీ మీరు మాకు అవకాశం ఇస్తే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి మైనార్టీని మెజార్టీగా మార్చి మీకు చూపిస్తామని. దానికి ఇటీవల నియామకమైన ముఖ్యమంత్రులు చూసినా కానీ బీజేపీలో ఎక్కువ మంది బ్రహ్మచారులు ఎక్కువ ఉన్నారు. ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి కూడా బ్రహ్మచారి అనుకోవాలి. దేనికి కారణం ఏంటంటారు? పూర్తి సమయం అంతా ప్రజాసేవకు కేటాయిద్దామని సదుద్దేశంతో ముందుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు ఆ సమయాన్ని అంతా ఇచ్చి పనిచేస్తున్నారు. మీకు రెండు ఉదాహరణ చెప్తాను. కమ్యూనిస్ట్ పార్టీ సుందరయ్య గారు, లేకపోతే మన ప్రియతమ నాయకుడిగా ఉన్నట్టు ఆచార్య రంగా గారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నా పిల్లలు పుట్టుకుండా ఉండే విధంగా ఒక అవగాహనకు వచ్చి ఆపరేషన్ కూడా చేసుకున్నారని చెప్తున్నారు. పెళ్లి చేశారు. ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయ్యి పిల్లలు పుడితే కుటుంబం, కొడుకు, కూతురు, మనవడు, మనవరాళ్ళు, వాళ్ళ కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. కొంత ఆ వ్యామోహం, ఆ బలహీనత కూడా వచ్చే అవకాశం ఉందనేది మనకి రాజకీయం చెప్తోంది. పుత్ర వ్యామోహం, మన పుత్రికా వ్యామోహం అని చూస్తున్నాం. కానీ వాళ్ళని కాదని చెప్పగలిగిన అవకాశం లేకపోతే ఆ ధైర్యం అందరికీ ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నేను కొడుకుకి కూతురికి న్యాయం చేశాను నేను చెప్పలేను. ఎందుకంటే పూర్తి, అలాగే మా ఆవిడకి కూడా న్యాయం చేశాను నేను చెప్పలేను. ఎందుకంటే పూర్తి సమయం రాజకీయం మీద మనం కేటాయిస్తున్నాం. అయితే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, అవా కావాలా భూవా కావాలంటే కుదరదు. మనకు రాజకీయం కావాలా, పేరు ప్రతిష్టలు కావాలా, మన తండ్రి, మన అది భర్త పెద్ద నాయకుడిగా అనిపించుకోవాలి, ఫలానా కుటుంబం అనిపించుకోవాలి, రెండోది మనతో ఎక్కువ ఉండాలా, ఈ రెండు కుదరవు. అందుకని బ్రహ్మచారులు ఒక అడ్వాంటేజ్ ఏమన్నా పూర్తి సమయాన్ని వాళ్ళు కేటాయించగలరు. అది ఒక క్రైటీరియా కాదు, ఆ క్రైటీరియాని చూసి మేము నిర్ణయించలేదు. పూర్తి సమయం, ఇప్పుడు ప్రధానమంత్రి కానివాడు ఆయనకి ఏమి కార్యక్రమం లేదు. మన కూడా చెప్పాడు, నేను ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని కూర్చొని ఉన్నానని మళ్ళా కూడా చెప్పాడు. మా వ్యతిరేకులు చెప్తున్నారు, ఆయన సోతేనే కిసికో సోనే దేతేనే అని, ఆయన నిద్రపోవడం ఎవరు నిద్రపోని కూడా అని, పని 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 అని ఆయనకి ఆ విధంగా అలవాటు ఏదో. అది ఒక మంచి పరిణామం. బ్రహ్మచారులు వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినందుకు మనం ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఉత్తరప్రదేశ్లో మీరు గతంలో ఇచ్చిన హామీని కనుక చూసినట్టయితే, సొంతంగా పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే మేము రామ మందిరాన్ని నిర్మిస్తామని చెప్పన్నారు. మేనిఫెస్టో చూడండి, సంకల్ప పత్రం ఎక్కడ ఉంది ఆ విధంగా? ఇప్పుడు లేదు, గతంలో చెప్పారు. మరి ఇప్పుడు సంగతి మాడదాం మనం, ఇప్పుడు ఎలక్షన్ కదా, సంగతి మాడదాం. ఒకటి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి కావాల్సింది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే,
అత్యంత ముఖ్యమైనది అభివృద్ధి. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మంచి పరిపాలన. దానిపైన దృష్టి పెట్టాం. సంకల్ప పత్రంలో పేర్కొన్న అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. రామ మందిరం ఏర్పాటు జరిగితే ముందుగా సంతోషిస్తాం. సార్, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కాకుండా మళ్ళీ రావత్ వీళ్ళ ఎంపిక వీళ్ళ చూసినట్టయితే ఆర్ఎస్ఎస్ ప్రభావం ప్రాధాన్యత బాగా పెరిగిందన్న అభిప్రాయం చాలా బలపడుతుంది. ఆర్ఎస్ఎస్ మీకు తెలియని విషయం ఒకటి ఉంది, యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ కాదు, చాలా మందికి అది తెలవదు. సెపరేట్ కల్చర్ ఆయన వేరే పెట్టుకున్నాడు. ఆయన భావజాలం ఒకటి, 22 భావజాలం చాలా మందికి ఉంటుంది. దానికి ఏముంది, 22 సంవత్సరాల కింద ఆయన కుటుంబాన్ని వదిలేసి సన్యాసిగా మారి సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఆయన ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు ఒకటి. రెండవది ఆర్ఎస్ఎస్ ప్రభావం, ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, రాజ్నాథ్ సింగ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆర్థిక మంత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తే. సో ఏంటి సమస్య? నా పాయింట్ ఏంటంటే, మేమందంటే మమ్మల్ని అందరినీ ఆర్ఎస్ఎస్ నియమించిందే. నేను ఈ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, నాకు అనుభవం ఉంది. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 11 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి ఎన్నికలు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ నాకు వెంకయ్య గారు పలానాయన్ని ముఖ్యమంత్రి చేయండి అని ఎప్పుడు చెప్పరా. కానీ రాజకీయంగా అభ్యర్థుల ఎంపిక మంత్రుల ఎంపిక అది ఆర్ఎస్ఎస్ పరిధిలో కాదు. ఓకే, మీరు మీరు మీ రాజకీయాల్లో మీరు ప్రవేశపెట్టాలన్నప్పుడు మీరు కూడా చెప్పారు గత సందర్భంలో ఈ బైజేపీ అంటే ఏదో నార్త్ ఇండియన్ పార్టీ అని. ఇప్పుడు అది ఇప్పటికి కూడా అది నార్త్ ఇండియన్ పార్టీ లానే ఉంది, సదరన్ స్టేట్స్లో ఇంకా బలం పుంజుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు సదరన్ స్టేట్స్లో బలం పుంజుకుందాం అనుకోండి, రేపు ఉదాహరణకి ఆ సదరన్ స్టేట్స్లో ఇంకా ఎక్స్ట్రీమ్ సదరన్ స్టేట్స్లో వీక్గా ఉందండి బీజేపీ అంటారు, లేదా అక్కడ కూడా బలం పుంజుకున్నాం అనుకోండి, లేకపోతే పలానా రా. నా పాయింట్ ఏంటంటే ఒకప్పుడు బీజేపీని ఈ మాట వాస్తవం నేను చేరినప్పుడు చాలామంది చెప్పారు, ఉత్తరాది పార్టీ, చదువుకున్న పార్టీ, బ్రాహ్మణులు వైశ్యుల పార్టీ, పట్టణాల వాళ్ళ పార్టీ, ఆ శాఖాహార పార్టీ అని కూడా కొందరు ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది బీజేపీ? ఇవాళ దేశంలో బీజేపీ పార్లమెంట్లో అత్యధిక సంఖ్యాబలం కలిగి ఉంది కదా. బీజేపీకి ఎన్నికలు జరిగితే 300 పైన సీట్లు వస్తాయని ఇండియా సర్వే చెప్తుంది కదా, మన ఇండియా టుడే సర్వే. దక్షిణాదిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఉంది కదా, దక్షిణాది కదా అది ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం పూర్తి అటువంటిది పూర్తి స్థాయిలో కలయిక అన్నప్పుడు పూర్తి స్థాయిలో అటువంటిది ఇప్పుడు అది కలయిక అన్నప్పుడు తెలుగుదేశం అక్కడ ప్రధానమైన పార్టీ, భారతీయ జనతా పార్టీ దాంతో సహయోగి పార్టీ. అలాగే కర్ణాటకలో ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా, రేపు 2018 రాసుకోండి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అక్కడ. కేరళలో ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు బొమ్మా పురుషులాగా ఆడుకున్నారు ప్రజలతో, ఇవాళ 14.65% వెళ్ళింది. నెక్స్ట్ టైం ఎలక్షన్ జరిగితే బీజేపీ ఒక పక్క ఉంటుంది, కాంగ్రెస్ కమ్యూనిస్టు ఒక పక్క ఉంటుంది, ఇద్దరు ఒకటి అవుతారు అవసరం అయితే. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటున్నాం మనం, అందరూ ఒకటి కాదాం, అందరూ ఒకటి అవుదామని అందరికి శుభాకాంక్షలు అని చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంత విస్తరించినప్పటికి కూడా మరింతగా దళితుల్లోకి ముందుకెళ్లాల్సి ఉంది బీజేపీ, ఆ ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అలాగే మరింత పేదల్లోకి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు పేద ప్రజలు క్రమేపీ బీజేపీ మొగ్గుతూ ఉన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అనేక కారణాలు ఉంటాయి. మధ్యతరగతి బాగా బీజేపీని అభిమానిస్తున్నారు, వ్యాపారస్తులు అభిమానిస్తున్నారు, ఉద్యోగస్తులు అభిమానిస్తున్నారు, ఆ తర్వాత అక్కడి నుంచి మిగతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు అభిమానిస్తున్నారు, పేదలు అభిమానించాలని ఉండేది. ఆ అపపద కూడా పోయింది. ఇప్పుడు పేద ప్రజలు మా పార్టీ పెన్నిది మోడీ అని భావిస్తున్నారు, దగ్గరికి వచ్చారు పేద ప్రజలు. అలాగే మైనార్టీలు బీజేపీకి దూరంగా ఉంటున్నారు ఇతరులు చేసిన తప్పుడు ప్రచారం వలన. మైనార్టీలో కూడా ఇప్పుడు ఆలోచన మొదలైంది, బీజేపీ హెస్ కమ్ టు స్టే, మోడీ హెస్ కమ్ టు స్టే, మళ్ళా కూడా గెలిచే అవకాశం ఉంది. అందుకని బీజేపీ కూడా ఒక అవకాశం చూస్తే బాగుంటుందని వాళ్ళు బహిరంగంగా ముస్లిం సంఘాలు కొన్ని పిలుపు కూడా ఇచ్చాయి. అలాగే ఈ దూరం నుంచి తప్పుడు ప్రచారం వినేదానికని దగ్గరికి చూద్దామంటే యోగి ఆదిత్యనాథ్ గారి ఆశ్రమంలోనే ముస్లింలు పనిచేస్తున్నారు. ఎందుకంటే వాస్తవం వేరేగా ఉంది, బయట కల్పన ఇంకో రకంగా ఉంది. మేము చెప్పేది ఒకటే తేడా, అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఎన్టీవీ ప్రేక్షకులు అందరూ కూడా చెప్పదలుచుకుంటే మేము ముస్లింకు వ్యతిరేకం కాదు, కానీ బొజ్జగించం. ముస్లింలు కూడా మిగతా వాళ్ళతో సమాన పౌరులే, పైనెక్కించుకుంటాం లేదు, నీకు సపరేట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తాం లేదు, కరెంట్ వస్తే అందరికి వస్తుంది, నీకు కూడా వస్తుంది, నీళ్ళు వస్తే అందరికి వస్తాయి, చదువు వస్తే అందరికి వస్తుంది, స్కాలర్షిప్ వస్తే అందరికి వస్తుంది. ముస్లింలలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సో ఎకనామికలీ బ్యాక్వర్డ్గా స్కాలర్షిప్ అవకాశాలు ఉన్నాయి. అంతేగాని మాటలు చెప్పి ఖాతాలు లేకుండా బుజ్జగించి మీరు అట్టా మీరు సపరేటు, మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం అని చెప్పి ఇన్నేళ్ల పాటు వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుంది ముస్లింలు. రంగనాథ మిశ్రా కమిషన్ యొక్క సిఫార్సులు మీరు చూస్తే ముస్లింలు ఎంత ఎరగబడి ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఈ రెండు ఒకదానికి పోతాయి, ఒక పక్కేమో బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం, అందుకని మైనార్టీ అంతా మా పక్క కంట్రీ, ఇంకో పక్కేమో ఇన్నేళ్లలో కూడా ముస్లింలు ఇంకా ఎనగబడి ఉన్నారు, అందుకని వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరే కదా అధికారంలో ఉంది, మిమ్మల్నే కదా వెనకబడ్డారు, కనీసం ఆ విషయాన్ని ఒప్పుకోండి. నేనేమో నన్ను ముస్లిం సమాజాన్ని నేను పిలిపిస్తున్నా, దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.
ఇన్నేళ్లపాటు మీరు కాంగ్రెస్ కమ్యూనిస్టు సూడో సెక్యులర్ పార్టీని సపోర్ట్ చేశారు. మన బాహాటంగా మాయావతి, బాహాటంగా అఖిలేష్, వీరు ఓట్లు జీడిపోతే బీజేపీ గెలుస్తుంది, ముస్లింలు అందరూ మూకుమ్మడిగా మాకు ప్రతిఫలంగా మాకేసేయండి ఓటని బహిరంగంగా అప్పీల్ చేశారు ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలకు విరుద్ధంగా. కానీ సూడో సెక్యులర్ ప్రెస్ ఎవడు దాని గురించి కనీసం క్రిటిసైజ్ కూడా చేయలే. బట్ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని నిరాకరించి. అందుకని నేను ముస్లిం సమాజాన్ని కోరుకుంటున్నాను, దయచేసి దగ్గర రండి. మీరు ప్రాతినిధ్యం ఇవ్వడమే, నువ్వు వస్తే కదా ప్రాతినిధ్యం ఇస్తావు, పెళ్లి అయితే కదా ప్రకారం పుడతారు, పెళ్లి కాకుండా ఎవరినన్నా ఏమిటి పిల్లలు పుట్టలేదు అంటే ఎంత అది తర్కరహితంగా ఉంటుందో. ఇది కూడా అలాగే ఉంటుంది. ముస్లిం సోదరులందరూ దగ్గర రావాలి. సోదరిమణి కూడా ఇప్పుడు మన ట్రిపుల్ తలాక్లో బీజేపీ యొక్క వైఖరి వలన ముస్లింలు కాబట్టి కాదు ట్రిపుల్ తలాక్ని మేము సతీ సహగమానాన్ని వ్యతిరేకించాము, అందరం వరకట్న నిషేధాన్ని అందరం సమర్థించామా. అలాగే విడోలను వాళ్ళకు కూడా అందరితో పాటు సమానం గౌరవం కల్పించాలని హిందూ సమాజం ఒప్పుకుందా? ఒక రాజారాం మోహన్ రాయ్, ఒక వీరేశలింగం పంతులు, లేకపోతే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు, లేకపోతే ఒక దీన్దయాళ్ ఉపాధ్యాయ, ఒక రామమనోహర్ లోహియ, వీళ్ళందరూ చెప్పిన సంస్కరణలన్నీ హిందువులకు వ్యతిరేకం కాదు, సమాజంలో సంస్కరణ తేవాలి, అవసరాన్ని బట్టి మారాలి. అలాగే ముస్లిం సమాజంలో కూడా స్త్రీలకు పురుషులతో సమానమైన అవకాశాలు ఇవ్వండి అని అనుకుంటున్నాం. ఇంతకుముందు ఇన్నేళ్లపాటు రోజుకి 5 సార్లు నమాజ్, నమాజ్ అనేది వ్యక్తిగత విషయం చేసుకో, దానికి పార్లమెంటు సెలవిస్తాం, అసెంబ్లీ సెలవిస్తాం అని చెప్పడం ఏంది? రేపు కానీ నేను భగవద్గీత పారాయణం చేయాలంటాడు, శివపురాణం నేను పారాయణం చేస్తాను, సెలవిస్తావా? ఇది వేరు అది వేరు. మతము వ్యక్తిగతము, సంస్కృతి జీవన పద్ధతి, నేను చెప్పేది అది తేడా. ఈ తేడా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ముస్లిం సోదరులు ఈ ఓటు బ్యాంకు రాజకీయాన్ని బయటపడితే తప్పనిసరిగా బీజేపీ యొక్క సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళదా? ఒక నక్వీ వచ్చిన, ఒక షానవాజ్ హుస్సేన్ వచ్చినా, లేదు ఇవాళ ఉత్తరప్రదేశ్ ఒక రజా వచ్చినా, వీళ్ళెవరు కూడా బీజేపీలో 2 ఆలోచన లేదు. ఇంత తప్పుడు ప్రచారం, ఇంత వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎందుకున్నారు పార్టీలో? దే ఆర్ మోర్ కంఫర్టబుల్, యారు వచ్చి చూశారు కాబట్టి. అందుకని నేను ముస్లిం సోదరులు కూడా కోరుతున్నాను, దగ్గర రండి, అందరం కలిసి పనిచేద్దాం. మీరు కూడా పాకిస్తాన్ విభజన సందర్భంగా ఇండియా వదిలిపెట్టి వెళ్లకుండా ఎవరైతే భారతదేశంలో ఉన్నారో ఆ ముస్లింలందరూ భారతీయులే, వాళ్ళు సమానమైన పౌరులే, వాళ్ళకి సమానమైన హక్కులు ఇవ్వాలి, ముద్రగింపు ధోరణి ఉండకూడదు. అపీజ్మెంట్ ఆఫ్ నాన్ జస్టిస్ ఫర్ ఆల్, అది బీజేపీకి సిద్ధం. రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతలకు చాలా ఆత్మస్థైర్యం వచ్చింది, మేము కూడా సొంతంగా అధికారంలో వచ్చేందుకు ప్రయత్నం చేయవచ్చని. దాని మేరకు ఏదైనా చర్చ? బలం పెంచుకోండి అయ్యా, బలం పెంచుకోవాలా? సొంతంగా అధికారంలోకి వస్తాండి, ఎవడప్తాడు నేను? నీ బలం పెరిగితే, బలం పెరగకుండా మనసులో కోరిక మాత్రం పెంచుకుంటే ఉపయోగం ఉంది? తప్పనిసరిగా ఏ పార్టీ ఆ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 222 సీట్లు నేను గెలిచే పరిస్థితి రావాలని చెప్పి అనుకోవడం తప్పులేదు కదా. అంటే అర్థం ఆయన నేను బీజేపీ అలయన్స్ వద్దని చెప్పాడని కాదు, ఆ లక్ష్యంతో ముందుకెళ్ళాలి. బీజేపీ కూడా మనం బలం పెరగాలి. తర్వాత ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాయి, కలిసి పనిచేస్తున్నాం. నేను ప్రత్యామ్నాయం అనడానికి లేదు, బీజేపీ ప్రభుత్వం సంఖ్యాబలం కూడా తక్కువ. తెలంగాణలో ఇవాళ తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశం ఉంది, అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కేంద్రము రాష్ట్రాలు కలిసి పనిచేయాలి, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా టీమిండియా అది ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. అలా అని బీజేపీని ఎదగూడని ఎవరు చెప్తున్నారు? తెలంగాణ ఎదుగుతాను ఎవరు, కేరళలో ఎదుగుతాడు ఎవరు? అది రాష్ట్ర పార్టీ కూర్చొని నిర్ణయించుకోవాలా, చర్చించుకోవాలా, దానికి కావాల్సిన సమర్థన, దానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని కేంద్రం ఇస్తుంది. 2019లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు బీజేపీ వ్యతిరేకము అనే ఒక శుద్ధ తప్పిది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా బలాన్ని మేము పెంచుకుంటున్నాం, మీ బలాన్ని మీరు పెంచుకోండి, కలిసి వచ్చే వాళ్ళతో కలిసి పనిచేద్దాం. సార్, రాష్ట్ర విభజన సమయంలో, చట్టం రూపొందుతున్న సమయంలో కూడా మీరు చాలా కీలక పాత్ర పోషించారు, రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే ప్రయత్నంలో చాలా గట్టిగా పోరాడారు, మీరు ఏకైక పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు. ఇక ప్రత్యేక హోదాకు సంబంధించి ఇక కథ ముగిసినట్లేనా? ఎందుకంటే ప్రత్యేక హోదాను మించిన దాని ఎన్నో రేట్లు ఎక్కువగా ఉన్నట్టు యొక్క ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక పథకాలు ఇచ్చి అవి వద్దు మాకు అంతవరకు ఏమని అడుగుతున్నాను. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఆర్థిక ప్యాకేజీ సరిసమానం కాదండి, అంతకన్నా ఎక్కువ ఎక్కువ ఇది, దానికన్నా సరిసమానం కాదు, ఎక్కువ దానికన్నా ఎక్కువ ఇది. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ సహాయం తగ్గించండి, కొంతకే పరిమితం చేయమని చెప్పి కొంతమంది అర్థం కాకుండా మాడుతున్నారే, దాన్ని నేను వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఏదో మేము అనిపించాలి కాబట్టి సెంటిమెంట్ రాసకూడదని, అవి జనం ఇప్పుడు నమ్మే పరిస్థితి కూడా అడగడానికి ఏముంది, మీరు అడగవచ్చు, దాన్ని ఏముంది. 330,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల కింద ఆంధ్రప్రదేశ్కి పథకాలు ప్రకటించింది. ఎన్ని ప్రత్యేక హోదాలు ఇచ్చినా దాని దగ్గర కూడా రావు, అందరికి కూడా తెలిసిన విషయం. అసలు ప్రత్యేక హోదా అంటే కూడా ఇంకొంతమందికి అర్థం కాదు. ఇందాక 60%, 40% కేంద్రం ఖర్చు పెడితే, 60%, 40% రాష్ట్రం ఖర్చు పెడుతుంది. ప్రత్యేక హోదా ఇస్తే 90% కేంద్రం ఖర్చు పెడుతుంది, 10% రాష్ట్రం ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రాయోజిత పథకాల్లో. అంతేగాని మిగతా ఈ ప్రాజెక్టులకు దానికి సంబంధం లేదు. లేదు విశాఖపట్నం చెన్నై కారిడార్ ప్రత్యేక హోదాకి సంబంధం లేదు కదా.
మన డిఫెన్స్ యూనిట్ పెడుతున్నాం మనం అనంతపూర్లో పెట్టాము, ఇప్పుడు అలాగే చిత్తూరులో, అలాగే నిమ్మకూరులో, అలాగే మచిలీపట్నంలో, రేపు కర్నూలులో పెట్టబోతున్నాం. బొబ్బిల్లో వస్తుంది, ప్రత్యేక హోదా సంబంధం లేదు కదా మామూలుగా. అలాగే మనం ప్రత్యేక హోదాలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పుడు జాతీయ రహదారుల యొక్క విస్తరణ వేగవంతంగా సుమారు 80 లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు గడ్కరీ గారు, చెప్పారు, ప్రకటించారు. అలాగే ప్రత్యేక హోదాల నుంచి మన పెట్రోలియం శాఖ మంత్రి, పెట్రోలియం యూనివర్సిటీ, దాంతోపాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవన్నీ కలిపి సుమారు 130 కోట్ల వరకు పెట్రోలియం పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు కదా. మొన్న విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల యొక్క సమావేశంలో 10,30,000 కోట్లు పెట్టుబడులు ప్రకటించారు నేను చెప్పను. దాంట్లో 6,30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించాయి. అందుకని ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం కేంద్రం ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాంట్లో పాటు సంతృప్తిగా ఉన్నారు. సార్, మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అనేక మంది నాయకులను చూశారు, అద్వానితో పనిచేశారు, అదేవిధంగా వాజ్పేయితో కూడా పనిచేశారు, మోడీని చూస్తున్నారు ప్రత్యక్షంగా, ఆయన పక్కనే ఉండి ఆయన్ని కూడా పరిశీలించారు. మీ మాటల్లో మోడీని ఏ రకంగా మీరు అభివర్ణిస్తారు? నేను ముందే చెప్తున్నాను, మోడీ మీన్స్ 3D, డిసిసివ్, డైనమిక్ డెవలప్మెంట్, 3-in-1 మోడీ అని ప్రజలు భావిస్తున్నారు. నేను భావించడమే కాదు, ఆయన ఈజ్ ఎ డూయర్, ఈజ్ వెరీ డిసిసివ్. ఆయనకు రెండో పని లేదు, పని చేయడమే ఆయన పని. దానికోసం రాత్రి మూడు ఆలోచిస్తున్నాడు, రాత్రి మూడు పని చేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాడు. ఇవాళ కూడా పార్లమెంట్లో చెప్పాడు, అందరికీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చెప్పాడు ఆయన. చిన్న చిన్న విషయాలు కూడా ప్రధానమంత్రి చెప్పారు, పార్లమెంట్లో హాజరు గమనిస్తున్నాను నేను. ఇంకా ఒక ఆశ్చర్యకర విషయం చెప్తాను మీకు, మధ్య మధ్యలో ఫోన్ చేస్తాను, పిలుస్తాను కొందరిని అని అని కూడా అయిపోయేవాళ్ళు ఆయన. అంత సునిశితంగా ప్రతి ఒక్కటి పరిశీలిస్తున్నాడు, ఎంపీలకు కూడా మార్గదర్శనం చేస్తున్నాడు. లీడర్ ఆల్వేస్ లీడ్స్, లీడర్ ఇన్స్పైర్స్, ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్. దట్స్ వై ఈస్ గెటింగ్ వరల్డ్ వైడ్ అక్రిమేషన్. రాజ్యాంగ పరిరక్షకులు లాంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కూడా మీ పేరు బాగా వినిపిస్తుంది. గట్టిగా కొంతమంది ఇలాంటి శ్రేయోభిలాషులు వాటిని ఎలా అలాంటి పుకారు పుట్టిస్తూ ఉంటారు. పుకారు నమ్మవద్దు, చేస్తున్న పని బాగుంది, అలాగే ముందుకు వెళుతూ ఉంటాం. ఎప్పుడు ఏం చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది, పైన దేవుడు నిర్ణయిస్తాడు. ఓకే, ధన్యవాదాలు. దానికి బీజేపీ అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి ఈ విజయ పరంపర ఇంకా కొనసాగుతుందని, 2019లో కూడా ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఇక ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని, అంతకు మించినటువంటి ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే రాద్ధాంతం చేయడం తగదనే హితవు కూడా పలుకుతున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదిగే అంశం సంబంధించి అక్కడ స్థానికంగా నాయకత్వం, కార్యాచరణ రూపొందించుకోవటం, నాయకత్వాన్ని పెంచుకోవటం, పార్టీని పెంచుకోవటం అన్నది వాళ్ళ చేతుల్లోనే ఉందని, కేంద్ర నాయకత్వంగా చేసేదేమీ లేదంటూ కూడా చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు గారు. ప్రసాద్, ఎన్టీవీ.